ఈరోజు పరిశుభ్రతకు మనం ఎంత టాప్ ప్రయారిటీగా ఈ అంశాన్ని తీసుకున్నాము అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు బహుశా సెక్రటరీ గారు ఈ సందర్భంలో చెప్పారని అనుకుంటా ఉన్నా చెప్పారమ్మా జూలై ఎనిమిదో తారీఖున ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేస్తూ ఉన్నామని ఎప్పుడూ కూడా జరగని విధంగా ప్రతి వార్డుకు కూడా రెండు వెహికల్స్ను కేటాయింపు చేసి టోటల్గా పరిశుభ్రతకు మన ప్రభుత్వం టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇస్తూ రాష్ట్రంలో ఏకంగా ఎనిమిది వేల వెహికల్స్ను కేటాయింపులు చేస్తా ఉన్నాం ప్రతి ఇంటికి కూడా ఏ రకంగా ప్రతి ఇంటికి కూడా రకరకాల చెత్త బుట్టలు ఇవ్వడం దగ్గర నుంచి వాళ్ళ ఆ చెత్తను ఎలా డిస్పోజ్ చేస్తాము అన్న అన్ని విషయాల మీద కూడా సెక్రటరీ గారు సుదీర్ఘంగా కూడా మీ అందరికీ కూడా చెప్పడం జరిగే ఉంటుంది పరిశుద్ధ పరిశుభ్రతకు అంత టాప్ ప్రయారిటీగా మనం లెక్క లెక్క తీసుకున్నాం రెండవది కూడా అంతే ప్రయారిటీగా తీసుకునే కార్యక్రమం మనం చేసింది రక్షిత త్రాగునీరు ప్రతి ఇంటికి లభించాలని ప్రతి గడప వద్దకు ప్రభుత్వం ద్వారా ప్రతి గడప వద్దకు కూడా ఇది చేరాలి అని రక్షిత మంచినీరుకు సంబంధించి కూడా నేను వేరే చెప్పాల్సిన అవసరం లేకుండా బహుశా సుదీర్ఘంగా కూడా చెప్పడమే జరిగే ఉంటుంది పార్టీకి ప్రతి మున్సిపాలిటీలోనూ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్కు అభివృద్ధి చేయడం కోసం ఇప్పటికే యాభై మున్సిపాలిటీస్లో ఏఐఐబి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా పనులు కూడా ఇప్పటికీ ప్రారంభమయ్యాయి మిగిలిన చోట్ల కూడా త్వరలోనే ఈ పనులన్నీ కూడా ప్రారంభిస్తాము వాటర్ పైప్ లైన్ డిస్ట్రిబ్యూషన్కు సంబంధించి ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా కింద ప్రభుత్వం తీసుకుంది అని చెప్పి చెప్పాల్సిన పని లేకుండా వాళ్ళంతా కూడా చెప్పారనుకుంటా ఉన్నాను సిమిలర్లీ ఇంకొక గొప్ప కార్యక్రమం ఇప్పటికే రాష్ట్రంలో ఏమిటి అని అంటే ప్రతి గడప వద్దకు ప్రభుత్వం ద్వారా సేవలు అందించే వార్డు సచివాలయాల వ్యవస్థ దేశంలోనే తొలిసారిగా మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే ప్రారంభించడం జరిగింది ఇప్పటికే మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఏ రకంగా ఈ గ్రామ సచివాలయాలు పనిచేస్తూ ఉన్నాయి ఈ గ్రామ సచివాలయాల్లో పనిచేస్తూ ఉన్న పిల్లలందరూ కూడా మన కళ్ళ ఎదుటినే కనిపిస్తూ ఉన్నారు సిమిలర్లీ ఏ రకంగా వాలంటీర్లు కూడా పనిచేస్తూ ఉన్నారనేది కూడా నేను వేరే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక్కడ అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అని అంటే ఏదైనా వ్యవస్థలో మంచి జరగాలి అని అంటే కరప్షన్ అనేది ఎక్కడా కూడా లేకుండా చేయాలి కరప్షన్కు మాత్రం మీరంతా కూడా సేమ్ నో టు కరప్షన్ అని మాత్రం మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను కరప్షన్కు దూరం కావాలి వివక్ష అనేది కూడా ఉండకూడదు మనకు ఓటు వేయని వారైనా సరే పర్వాలేదు అర్హత ఉంటే మాత్రం ఖచ్చితంగా అందాలి ఈ రెండు మాత్రం ఖచ్చితంగా బాధ్యత గల స్థానంలోకి మీరు వెళ్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ రెండే మనకు రేపొద్దున శ్రీరామ రక్ష అవుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నా మిగిలిన విషయాలకు వస్తే అందరికీ కూడా సుదీర్ఘంగా కూడా అర్థమయ్యేట్టుగా బ్రాడ్గా గారు కూడా చెప్పడం జరిగింది చాలా సుదీర్ఘంగా అధికారులందరూ కూడా మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది గ్రామ సచివాలయ వ్యవస్థ ఐదు వందల నలభై రకాల సేవలు అక్కడ అందిస్తూ ఉన్న పరిస్థితులు ఆ పరిస్థితుల్లో దాన్ని ఇంకా మెరుగుపరచడం కోసం మనం ఇంకా ఏదైనా చేయాల్సి వస్తే అవన్నీ కూడా నిరంతరాయంగా మీరు అంతా కూడా సూచనలు సలహాలు కూడా ఇవ్వమని చెప్పి కూడా కోరుతా ఉన్నా ఎందుకనంటే మీరంతా ఇప్పుడు బాధ్యత గల స్థానంలోకి పోతా ఉన్నారు సచివాలయాలు వార్డు స్థాయిలోనూ అన్నీ కూడా పనిలో ఉన్నాయి ఏదైనా ఎక్కడైనా ఇంకా మెరుగ్గా చేయొచ్చు ఇక్కడ ఇంకా ఇక్కడే దీన్ని ఈ మాదిరిగా మారుస్తే ఇంకా రోజంత మెరుగ్గా చేసే ఉన్నాయని చెప్పి మీకు ఏదైనా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ డీటెయిల్స్ షేర్ చేసుకోమని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా దీనికి సంబంధించి డైరెక్ట్గా సీఎంఓ నుంచే డైరెక్ట్గా నను మేక్ ష్యూర్ దట్ ఎవ్రీ మున్సిపల్ చైర్మన్ అండ్ ఎవ్రీ మున్సిపల్ ఆఫీసర్ మేనే మున్సిపాలిటీస్లో కూడా ఏదైనా ఎటువంటి సూచనలు సలహాలు ఇవ్వాలని అంటే ఎలా ఇవ్వాలి డైరెక్ట్గా సీఎంఓకి ఎలా కనెక్షన్ ఇవ్వాలని డైరెక్ట్గా ఒకటి ఓడి పెట్టండి ఒకటి వ్యవస్థను ఇంకొక గొప్ప కార్యక్రమం మన మున్సిపాలిటీస్లో లాంచ్ చేయబోతా ఉన్న కార్యక్రమాలు ఏమిటి అని అంటే పేదలకు ఇంటి స్థలాలు చరిత్రలో ఎప్పుడూ కూడా లేని విధంగా గొప్పగా మనం అందరం కూడా కలిసికట్టుగా ఒకటై దేవుని దయతో ఇళ్ళ పట్టాలన్నీ కూడా పంపిణీ చేసాం అవన్నీ కూడా యూడిఏ ప్రాంతాల్లోనూ యూఎల్డీ ప్రాంతాల్లోనూ దాదాపుగా పదహారు వేల లేఅవుట్లు అవుట్ ఆఫ్ సెవెంటీన్ థౌసండ్ లేఅవుట్స్ పదిహేడు వేల లేఅవుట్లలో దాదాపు పదహారు వేల లేఅవుట్లు ఈ అర్బన్ యూడిఏ కానీ యుఎల్వే ప్రాంతంలోనే ఉన్నాయి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మార్పుకు తెర తీస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మార్పు మనకున్న మన ఎదుట ఉన్న ఆప్షన్ ఏమిటి అని అంటే దీన్ని వదిలేసినాము అని అంటే పట్టించుకోకుండా దే విల్ బికమ్ ద బిగ్గెస్ట్ స్లమ్స్ అక్కడ ఉంటా ఉంటారు పక్కనే డ్రైనేజీలు పొరులుతూ ఉంటాయి ఉండడానికే ఇబ్బందికర పరిస్థితులు ఉండే వాతావరణం కూడా ఉంటుంది దట్ ఇస్ వన్ చాయిస్ లేదు దాన్ని పట్టించుకున్నాము అని అంటే బ్రహ్మాండంగా దేశం మొత్తం మన వైపు చూసి కాలనీలు ఇలా కూడా డెవలప్ చేయొచ్చా అని చెప్పి మన వైపు చూసేట్టుగా దేశానికే మార్గనిర్దేశం కూడా చేస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను అందమైన కాలనీస్ అక్కడ ఉన్న వాళ్ళను సంతోషపెట్టే విధంగా చేయొచ్చు అది రెండవ ఆప్షన్ ఈ రెండవ ఆప్షన్కు అందరూ కూడా కృషి చేయాలి అని చెప్పి సందర్భంగా కూడా కోరుతా ఉన్నా అక్కడ రాబోయే ఈ కాలనీస్లో సిసి రోడ్లు ఉంటాయి ఫుట్పాత్లు ఉంటాయి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది పార్కులు ఉంటాయి వాకింగ్ ట్రాక్స్ ఉంటాయి అండర్గ్రౌండ్ ఎలక్ట్రికల్ లైన్స్ ఉంటాయి పచ్చదనం ఉంటాయి స్మార్ట్ బస్ స్టాపులు ఉంటాయి ఇవన్నీ కూడా కాకుండా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా అవైలబుల్ వస్తాయి ఫస్ట్ టైం యూఆర్ టాకింగ్ అబౌట్ అండర్గ్రౌండ్ యూజీడీ అండర్గ్రౌండ్ డ్రైనేజే కాకుండా యూర్ టాకింగ్ అబౌట్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ కేబుల్ ఆల్సో అండర్గ్రౌండ్ ఆ స్థాయిలోకి ఈ కాలనీస్ తీసుకొని పోయే కార్యక్రమం మనమంతా కలిసికట్టుగా దగ్గరుండి కూడా చేయబోతా ఉన్నాం ఇది కాక సిమిలర్లీ పట్టణ ప్రాంతాలలో ఎంఐజీ అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వీళ్ళకు కూడా ఎటువంటి లిటికేషన్స్ లేకుండా ప్రభుత్వం లాభం అనేది ఆ ఆకాంక్షించకుండా లాభం అనేది పట్టించుకోకుండా తక్కువ ధరకు లాభం అనేది తీసేసి మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కూడా ఏదైనా ఇటువంటి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ మున్సిపాలిటీస్ ఆల్మోస్ట్ జిల్లా హె ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ మున్సిపాలిటీస్లోనూ ఒక్కొక్క చోట యాభై ఎకరాల నుంచి వంద ఎకరాలు నూట యాభై ఎకరాల దాకా కూడా తీసుకొని అక్కడ ప్లాటింగ్లు చేసి ఆ ప్లాటింగ్ల వల్ల వచ్చే లాభం ఏంటంటే ఒకటి లాభ ఆపేక్ష లేకుండా సరసమైన ధరలకు పట్టాలు అందుబాటులోకి రావడం ఇంకొకటి లీగల్ సమస్యలు ఏవి కూడా లేకుండా క్లియర్ టైటిల్స్తో ఆ పట్టాలన్నీ కూడా అందుబాటులోకి తీసుకొని రావడం వీటి అన్నిటితో పాటు ఇక్కడ కూడా మోడల్ లేఅవుట్స్ కింద తయారవుతాయి ఇక్కడ కూడా సిసి రోడ్స్ ఉంటాయి ఇక్కడ కూడా యూజీడీ ఉంటుంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది ఇక్కడ కూడా అండర్గ్రౌండ్ కేబులింగ్ ఉంటుంది అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది పచ్చదనం ఉంటుంది పార్కులుంటాయి వాకింగ్ ట్రాక్స్ ఉంటాయి స్మార్ట్ బస్ స్టాప్లు ఉంటాయి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి ఇక్కడ కూడా ఇవి కూడా మిడిల్ ఇన్కమ్ గ్రూప్కు సరసమైన ధరకు ఎటువంటి లీగల్ కాంప్లికేషన్ కూడా లేకుండా కుటుంబానికి మాత్రం ఒకటే ఇచ్చే కార్యక్రమంతో భాగంగా ఇది కూడా ఒక గొప్ప కార్యక్రమంగా రాబోయే రోజుల్లో లాంచ్ చేయబోతా ఉన్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి